తూర్పుగోదావరి జిల్లా గోకువరంలో గురువారం సూర్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ, గత 2 రోజుల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రాత్రి సమయాల్లో గుర్తు తెలియని దుండగులు రెక్కి నిర్వహించడంపై పాటంశెట్టి సూర్యచంద్ర తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను అంతం చేయడానికి 250 కోట్లను సుఫారీ తీసుకున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్త సమాచారం చూసి సూర్యచంద్ర స్పందిస్తూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎటువంటి హాని తలపెట్టినా రాష్ట్రం అతలాకుతలం అయిపోతుందని హెచ్చరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంటి వద్ద 2 రోజుల నుంచి రాత్రులు కొందరు దుండగులు అక్కడ సంచారం చేస్తూ అక్కడ ఉన్న సెక్యూరిటీ మీద కూడా తిరగబడుతున్న పరిస్థితులు ఈ టీవీలోనే సోషల్ మీడియాలో చూడడం జరిగింది. మరి చాలా బాధాకరమైన విషయం, ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి 250 కోట్లకి పవన్ కళ్యాణ్ గారిని హతమార్చడానికి సుఫారీ కుదుర్చుకున్నారని చెప్పి కూడా చాలా టీవీ మాధ్యమాల్లో వస్తూ ఉంది. మరి ఆయన్ని చాలామంది దుండగులు వెంబడిస్తూ ఉన్నారు ఆయన కారణని చెప్పేసి కూడా నిఘా వర్గాలు, కేంద్ర నిఘా వర్గాలు తెలియజేశాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది రాజకీయంగా ప్రతిపక్షం అన్న తర్వాత ప్రజా సమస్యల మీద గలం విప్పి సమస్యలు ప్రభుత్వానికి వినిపించడం అనేది ఎప్పటి నుంచో ఉన్నది, అది రాజకీయ పార్టీల్లో ఉంటుంది. అది మీరు నిజాయితీగా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ప్రజలకు సుపరిపాలన అందిస్తే మిమ్మల్ని మేము వ్యతిరేకించాం. మీరు చేసే లోపాలు ఎత్తి చూపే నాయకులు ఇవాళ రాష్ట్ర నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడి మీద మరి తప్పుడుగా కుట్రలు పన్నుతూ మరి ఆయన్ని హతమార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే చాలా భయంకరంగా దారుణమైన విషయం. మరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా దీని మీద వెంటనే చర్య తీసుకుని మరి ప్రజానాయకుడు, ప్రజా గొంతు పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంచెం మంది వైసీపీ నాయకులు ఈ మధ్య మేము వింటూ ఉన్నాం మీడియాలో, సోషల్ మీడియాలో కూడా. మరి మొన్ననే ఒక వైసీపీ నాయకుడు చాలా దారుణంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తాం, భార్య పిల్లల్ని రేప్ చేస్తామని చెప్పేసి తప్పుడుగా, అంటే చాలా నీచాతి నీచంగా. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చిన్న హాని తలపెట్టినా రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది, మరి పార్టీలు మరి చాలా దారుణమైన పరిస్థితుల్లో అయిపోతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే జన సైనికులు సంయమనంతో ఉన్నారు, మాకు చేతగాక కాదు మిమ్మల్ని తిట్టడం, మిమ్మల్ని బెదిరించడం. జన సైనికులు ఓర్పు సహనంతో ఉన్నారు. దయచేసి మంచిగా రాజకీయాలు చేసుకుందాం, మంచి పరిపాలన చేసుకుందాం, తప్పుడు ఆలోచనలు అనేది రాకుండా ఉండాలని చెప్పేసి ఆ రకంగా ఆ దుర్మార్గులు ఎవరైతే ఆయన్ని రిక్కీలో అక్కడ రిక్కీ చేస్తూ ఆయన మీద కుట్ర పన్నుతూ ఉన్నారో వారిని పోలీసులకు అప్పచెప్పారని చెప్పి అంటున్నారు. తప్పకుండా తగిన శిక్ష వేసి అసలు ఎవరైతే లోతుగా ఎవరైతే దీన్ని మరి చేయిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మరి లోతుగా పరిశోధన చేసి వాళ్ళని మరి ప్రభుత్వం తగిన శిక్ష విధించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.